ఇప్పుడు రైట్ నో మీ సిరీస్ ప్రసాద్ బెహ్రా గారి పెళ్లి పెళ్లివారు అండి చాలా హిట్ అయ్యింది అండ్ నేను కొన్ని ఎపిసోడ్స్ కొన్ని ట్రైలర్స్ ఫేస్బుక్లో చూశాను నాకు అనిపించింది ఏంటి అంటే మీ ఇద్దరిది కరెక్ట్ పర్ఫెక్ట్ కొలాబరేషన్ అని అనిపించింది ఆయన డైలాగ్ రాసే దాంట్లో కానీ అండ్ మీ ఇద్దరికి పర్ఫెక్ట్ సెట్ అయింది అన్నట్లు అనిపిస్తుంది మీ ఇద్దరిని ఎలా స్టార్ట్ అయింది యాక్చువల్గా తన ఎప్పటి నుంచో తెలుసు నాకు చేద్దాం అని చెప్పి అనుకునే వాళ్ళం కానీ నేను వేరే కంపెనీ తను వేరే కంపెనీలో వర్క్ చేయడం వల్ల మాకు తెలుసు కదా మీకు అక్కడ ఇక్కడ చేయకూడదు రూల్స్ ఉంటాయి కదా కానీ అనుకునే వాళ్ళం ఇద్దరికి కుదిరితే మాత్రం రోజు బాగా అంటే మనకి ఆ ఇది ఉంది కదా బాగా చేయొచ్చు మనం అనుకునే వాళ్ళం అంటే చాలా యూట్యూబ్లో చాలామంది ఆర్టిస్టులు నాకు కలిపి నాతో కలిపి చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అంటే టైమింగ్ బాగుంటుంది కదా అనే టైంలో మనకి ఇక్కడ గోదావరి సిఏపీడిటీ మన తను అందరూ కూడా అంటే కలిసి చేస్తే బాగుంటుంది అనే ఇది ఉంటుంది లేదు ఓకే కానీ టిఎన్ఆర్ ఆ టైంలో ఆయన స్పూఫ్ ఓడర్ చేస్తాం ఓకే అందుకే వచ్చాం ఆఫీస్కి అప్పుడు ఆయన్ని కలవడానికి ఇక్కడ అట్లా నేను మాక్సిమం చాయ్ బిస్కెట్లో ఒక వీడియో చేశాను ఫ్యాక్టరీ తర్వాత తమడ మీడియాలో మ్యాక్సిమం అన్ని అన్నిటిలో కూడా కవర్ చేశాను నేను సో అలా ప్రసాద్ బెహ్రాది అప్పుడు ఎప్పుడూ అనుకున్నాం మేము అది మొన్నటికి సెట్ అయింది కానీ డెఫినెట్గా ఇద్దరం చేస్తే బాగా వెళ్తుంది అనే ఇదైతే ఉంది తన కూడా ఏంటంటే లీడ్ కదా ఏదో అని తనకే ఇదని ఉండు క్యారెక్టర్ బట్టి రాసుకుంట వెళ్ళిపోతాడు డైలాగ్స్ రైటింగ్ రైటింగ్ చాలా కమెంట్ ఉంది రైటింగ్ మీరు ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ సైడ్ ఉన్నారా రైటింగ్ సైడ్ కూడా అంటే నేను కరోనా ముందు వరకు కూడా మాక్సిమం నేను రాసుకునే ఓకే నేనే రాసుకొని నేను డైరెక్షన్ చేసి చేసేవాడిని రామడానికి ఏమవుతుందంటే ఈ మనకి ఖచ్చితంగా లుక్స్ ఇంపార్టెంట్ చేసేటప్పుడు అంటే ఒక్కడనే ఈ డైరెక్షన్ చేసుకొని మళ్ళీ ఎడిటింగ్ కూర్చొని మళ్ళీ ఎక్కడికి వచ్చినప్పటికీ తెలియకుండా బాగా టైర్నెస్ ఫేస్లో తెలిసిపోతుంది పిలిచే వాళ్ళు కూడా నెక్స్ట్ ఒక వెర్షన్ రాస్తావా సినిమాకి అడుగుతున్నారు మనకి అంత సీన్ లేదు సినిమాకి వెర్షన్ రాసే అంత లేదు బట్ ఈ చిన్న ఈ పది నిమిషాల్లో బాగా చెప్పగలుగుతున్నావు వాళ్ళకి అనిపిస్తుంది కదా ఏమి ఫోకస్ చేస్తే రాయగలమేమో తెలియదు కానీ నాకు సినిమాకి అనేటప్పటికి నాకు ఎందుకో అది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీలా ఉంటుంది అండ్ మనం వచ్చింది యాక్టింగ్ కదా మళ్ళీ ట్రాక్ ఏమైనా తప్పుతున్నావా అనేది సరే ఉంది కదా టైం ఎందుకు అని చెప్పి ఓన్లీ యాక్టింగ్ మీదే పెడదాం అని చెప్పి యాక్టర్గానే ఉంటున్నాను అందుకనే యాక్చువల్గా ఒక ఛానల్ ఉన్న వాళ్ళు వేరే ఛానల్ యాక్ట్ చేయరు కానీ నాకు నేను ఎప్పుడో చూజ్ అయిపోయినంటే నేను యాక్టర్ని నేను యూట్యూబర్ని కాదు అది ఇన్ఫ్లుయెన్సర్ని కాదు నేను ఒక యాక్టర్ని అని చూన్ చేసుకున్నా నాకు సో ఏ క్యారెక్టర్ వచ్చినా కూడా అంటే లీడ్ అయినా కాదు ఆ క్యారెక్టర్ పర్ఫామ్ చేయడానికి స్కోప్ ఉంటే చేసేస్తాను అంతే ఓకే మూవీ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మూవీ ఆపర్చునిటీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎక్కువ తిరగలేదండి నేను తిరగకుండా ఇప్పుడు నాకు వచ్చిన సినిమాలు ఏవైతే ఉన్నా నేను తిరగకుండా చేసినవి ఒక మూడు సినిమాలు చేశాను అంటే నాగార్జున గారితో దేవదాసు సినిమాలో ఒక సీన్ ఉంటుంది శ్రీ విష్ణు గారితో ఒకటి ఇంకో చిన్న సినిమా ఏదో ఇట్లా చేశాను వెబ్ సిరీస్లో అప్పట్లో ఫస్ట్ ఓటీటీ యాప్ అది వ్యూ అనే యాప్ ఉండేది అందులో ఒక ఒక పెళ్లిగోళ ఒకటి పెళ్లి అని ఒక వెబ్ సిరీస్ అందులో నెగిటివ్ రోల్ చేస్తాను కామెడీ అంటే సిరీస్లు కూడా చేస్తాను అంటే ఓటీడీ ఓకే తర్వాత ఏంటంటే నాకు నేను తిరగల అవన్నీ కూడా నాకు వరకు కాల్ చేసి వచ్చిన ఆపర్చునిటీస్ అంటే అనుకునే వాళ్ళు అంటే ఉన్నాం కదా చూస్తున్నారు కదా పిలుస్తారు ఖచ్చితంగా రీచ్ రీచ్ ఉంది కదా జనాల్లో రీచ్ ఉంది కదా అనుకునేవాడిని కానీ బట్ నాకు తర్వాత కొంతమంది కో డైరెక్టర్స్ అర్చర్ చెప్పింది ఏంటంటే జేడీకి ఒక క్యారెక్టర్ అని మేము అనుకుంటాం నిన్ను అప్రోచ్ అవ్వడానికి ఇప్పుడు కాల్ చేయలేదు మీ ఆఫీస్ ఇప్పుడు డైరెక్ట్గా మనతో కాకుండా మా ఆఫీస్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది మేనేజర్ తోటి ఇట్లాంటి ఆ టైంలో ఉండే కొన్ని రూల్స్ ఉంటాయి ఈ ఇదంతా ఎందుకు మాకు కరెక్ట్గా చూసేలోపు నీ నీ క్యారెక్టర్కి ఎవరు డైరెక్ట్గా మా ఆఫీస్కి వస్తాడు అక్కడ ఆడిషన్ ఇస్తాడు సార్ ఎందుకు ఇతను పెట్టేసుకుందాం కదా అనేది ఉంటుంది మాకు అని చెప్పాడంటే ఓహో మనం తిరగలేదు అనేది తర్వాత మనకి రియలైజ్ అయ్యాము ఉండాలి టచ్లో ఉండాలి ఇప్పుడు కొంచెం పర్లేదు మారుతి గారు పిలిపించారు మొన్న ఒక కంటెంట్ అది చూసి రమ్మంటే వెళ్ళినాను సార్ దగ్గరికి ఏంటని అడిగితే లేదండి యాక్టింగ్ అని చెప్పాను అనమాట బట్ ఏంటంటే నాకు ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఏమైనా సెట్ చేయడం అంటే ఇప్పుడు ఎవరైనా రైటర్స్ డైరెక్టర్స్ కొంచెం వాళ్ళ దగ్గర విషయం ఉందంటే కథ రాసుకుని రెడీగా ఉండి

ఆయన నేనే బ్రేక్ ఇస్తానమ్మా నీకు అమేజింగ్ అంటే ఎప్పుడో రావాలి నీకు టైమింగ్ కి నీకు పడాలి యాక్చువల్ గా ప్రాబ్లమ్ ఏం లేదు నేను బ్రేక్ ఇస్తానని చెప్పాను అన్నారు అమెజింగ్ అట్లే కొంతమంది డిరెక్టర్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ మన వర్క్ ని నమ్మితే ఎంతో గొట్టంత భారం తీసి పక్కన పెట్టేసినప్పుడు మనకు ఒక వెయ్యి మంది బయట జనం చెప్ అంటే అది మనకు కావాలి ఖచ్చితంగా మీరు బాగా చేస్తారు బాగా చేస్తారు కానీ ఒక డైరెక్టర్ మన దాన్ని గుర్తించినప్పుడు ఆ హ్యాపీనెస్ వేరు అంటే ఒక ప్రొఫెషనల్ మనకు చెప్పారు కదా మనం ఓకే మనం ప్రూవ్డ్ అనేది అప్పుడు వస్తుంది ఫీలింగ్ బయట ఎంతమంది చెప్పినా ఓకే సరే వాళ్ళకి నచ్చిందన్న అంటే మనకి వర్క్ ఇవ్వాల్సిన వాళ్ళకి నచ్చాలి కదా మెయిన్ అనేది ఆయన చాలా డైరెక్టర్ చాలా మంది చెప్పారు పవన్ సాధిందని గారు ఆయనతో కూడా ట్రావెల్ చేస్తుంటారు ఆయన మాక్సిమం తీసుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు యూట్యూబర్స్గా స్టార్ట్ చేసిన వాళ్ళ కెరియర్ సుహాస్ కానీ సందీప్ కానీ మీర్ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు మన ఐ డ్రీమ్ లో కొంతమంది ఒక స్టెప్ పైకి వెళ్ళారు కొంతమంది అనుకున్న దానికన్నా పైన ఉన్నారు ఇంకొంతమంది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇప్పుడిప్పుడు వాళ్ళకి ఒక పాత్ స్పెసిఫిక్ పాత్ అనేది దొరికింది ఒక యాంకర్ అనేది దొరికింది దాన్ని పట్టుకొని పైకి వెళ్తున్నారు అంటే ఈ గ్యాప్ ఉంది కదా కొంత ఫర్ ఎగ్జాంపుల్ మీదే తీసుకుంటే మీకన్నా ఒక టూ త్రీ ఇయర్స్ ముందే కొంతమంది లీప్లోకి వెళ్ళిపోయారు కెరియర్ వైజ్ మీకు అప్పుడైనా కంగారు పడ్డడం కానీ లేకపోతే కొంచెం ఆలోచనలో పడడం కానీ ఏమైనా జరిగిందా అరే మనకి ఎప్పుడు రా లేకపోతే మనకెంత టైం పడుతుంది అని అంటే నేను పెరిగిన వాతావరణం వల్ల ఏమో నాకు తెలియదు కానీ అంటే బాగా లోలో నుంచి వచ్చినప్పుడు ఉన్న పొజిషన్ ఎప్పుడు బెటర్గా అంటే నేను ఎప్పుడు అదే చూసుకుంటా అంటే మనం ఎక్కడ స్టార్ట్ అయ్యాము అనేది గుర్తొచ్చినప్పుడు నాకు ఇవన్నీ పెద్ద బాధ అనిపించదు అంటే అనిపించినా కూడా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిపోతా స్టార్టింగ్ పాయింట్ అది ఏంటి అనే చోటకి వెళ్ళిపోతా స్టార్టింగ్ ఏంటి ఇప్పుడు ఊళ్ళో ఉండి అక్కడ పార్ట్ టైం జాబ్లు చేసుకుని చదువుకొని ఆ స్టేజ్ నుంచి వచ్చాను నేను పేపర్ వేసేవాడిని మట్ల షాప్లో పని చేసేవాడి లేకపోతే అంటే ఇవన్నీ చదువుకున్న టైంలోనే అవన్నీ నా ఖర్చులకి అంటే నేను ఏదైనా ఒక మంచి నాకు నచ్చిన డ్రెస్ కొనుక్కోవాలంటే ఇంట్లో ఇబ్బంది పెట్టకుండా నేను పనులు చేసుకొని అవన్నీ గుర్తొస్తాయి అపార్ట్మెంట్స్ పైకి ఎక్కి లిఫ్ట్లు ఆ లిఫ్ట్ దగ్గర పెడతారు పేపర్ బాయ్ ఎక్కడానికి వీళ్ళు లిఫ్ట్ యూజ్ చేయకూడదు అంటారు ఆ స్టెప్స్ మీద ఎక్కువ పేపర్ అవన్నీ వేసుకోవడం అన్నీ ఒకసారి ఆ ఊరంతా గుర్తెచ్చుకుంటాను ఓకే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్ ఏంటిది ఓకే అంటే ఏది కూడా వర్క్ చేసింది ఎక్కడికి పోదు కష్టపడింది ఎక్కడికి పోదు ఏ రోజు ఏదో ఒక రోజు దాని పే ఆఫ్ ఉంటుంది నేను అదే నమ్ముతాను ఎక్కడ ప్రాపర్ మీద మాది వెస్ట్ కూడా ఎవరండి పాలకొల్లు మాది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ అక్కడ డిగ్రీ అండి డిగ్రీ తర్వాత హైదరాబాద్ అంతే డిగ్రీ తర్వాత కొంచెం అక్కడ ఊళ్ళో కొంచెం వేరే చిన్న చిన్న జాబ్స్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చింది మాత్రం మెయిన్ యాక్టర్ యాక్టర్ అవుదామని వచ్చాను కానీ స్టార్టింగ్ అకౌంటెంట్గా చేశాను చేసిన తర్వాత అది చేసేవాడిని కానీ ఈ ట్రయల్స్ మాత్రం ఆపలేదు దొరికినప్పుడల్లా సాటర్డే సండే కానీ లేకపోతే సండేస్ తిరుగుతూ ఉండేవాడిని కంప్లీట్ ఇటు మనం ఓకే అనుకున్న తర్వాత అది పెట్టేసి ఎప్పుడు క్విట్ చేసి ఇంకా యాక్టింగ్ అని అనుకున్నారు అది నీకు నా ఫ్యాక్టరీ టచ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వర్క్ని మనం అంటే మనకి ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండటం తప్పలేదు కానీ బయట జనం కూడా మనల్ని నమ్మినప్పుడే మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది యాక్చువల్గా ఈ వీడియోస్ అవి వెళ్తున్నప్పుడు ఓకే యాక్టర్గా గుర్తించినప్పుడు ఓకే మనం యాక్టర్ జనాలకు నచ్చుతుంది అనేది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దాని మీద ఒక ఎర్నింగ్ కూడా కావాలి కదా అదొకటం ఉంటే సరిపోదు ఆ ఎర్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు అది మానేసి కంప్లీట్గా ఇటు దిగిపోయారు